హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం మే 31 మొదటి షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని కొన్నిటిని చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఫ్లోటింగ్ పార్క్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మనకి ఫ్లోటింగ్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మణిపూర్. అలాగే పార్క్ యొక్క పేరు వచ్చి కిబుల్ ల్యామ్జో నేషనల్ పార్క్. నెక్స్ట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వెన్ లైట్ స్ప్రెడ్స్ అవుట్. ఓకే, మనకి లైట్ అనేది అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అవుతాయి కనుక దాన్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి డైవర్జెన్స్. నెక్స్ట్ యువశ్రీ ఆర్పాన్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, మనకి యువశ్రీ ఆర్పాన్ అనే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి యువశ్రీ ఆర్పాన్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో ప్రారంభించారు. అలాగే ఎవరు ప్రారంభించారంటే మనకి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ ప్రారంభించడం జరిగింది. అలాగే స్కీమ్ దేనికోసం అంటే టు ఎంకరేజ్ ద ఎంటర్ప్రినర్షిప్ అమాంగ్ ద యూత్. ఓకే, సో యువశ్రీ ఆర్పాన్ మనకి వెస్ట్ బెంగాల్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. అలాగే దేనికోసం అంటే టు ఎంకరేజ్ ఎంటర్ప్రినర్షిప్ అమాంగ్ ద యూత్. నెక్స్ట్ విచ్ కంట్రీ కేమ్ ఇన్ 20th సెంచరీ. మనకి 20వ సెంచరీ తర్వాత ఏర్పడిన కంట్రీ ఏమిటి అని అడిగారు. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ ఐ థింక్ బంగ్లాదేశ్ అనేది ఆన్సర్ అనుకుంటున్నాను. ఇది ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వై డూ యానిమల్స్ సచ్ యాజ్ డాల్ఫిన్స్ అండ్ బ్యాట్స్ రిలై మోస్ట్లీ ఆన్ దర్ సెన్స్ ఆఫ్ సౌండ్. ఓకే, ఇటువంటి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు కానీ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. సో ఆన్సర్ వచ్చి ఈకో లొకేషన్. ఓకే, ఒకసారి ఇది మీరు వెరిఫై చేసుకోండి, నాకు కన్ఫామ్గా ఐడియా లేదు. నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్ యొక్క డ్యాన్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో గుమ్మర్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ డ్యాన్స్ ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఫ్యాట్ సాల్బుల్ విటమిన్. ఓకే, క్రింది వాటిలో కొవ్వులో కరవని విటమిన్ ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి బి విటమిన్. ఓకే, ఏడిఈకే ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ కదా. సో మనకి బి విటమిన్ అనేది నాట్ ఫ్యాట్ సాల్బుల్. సో బి అనేది ఆన్సర్ అవుతుంది. మనకి ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ ఐడియా ఉంది కదా మీకు, ఏడిఈకే ఈ నాలుగు కూడా మనకి ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్. నెక్స్ట్ బైల్ హెల్ప్స్ ఇన్ డాష్. ఓకే, బైల్ అనేది మనకి దేనిలో సహాయపడుతుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి డైజెషన్. నెక్స్ట్ పిచ్చర్ వాడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్స్. ఓకే, ఈ పిచ్చర్ వాడ్ అనేది ఏ క్రీడలో ఉపయోగించే పదం అని అడిగారు. ఆన్సర్ వచ్చి బేస్బాల్. నెక్స్ట్ బాబుల్ మరండి ఈజ్ విచ్ స్టేట్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్. మనకి బాబుల్ మరండి వచ్చి ఏ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి జార్ఖండ్. సో జార్ఖండ్ యొక్క ఫస్ట్ సీఎం ఎవరు అని అడిగినా సరే ఆన్సర్ ఏమవుతుంది, బాబులాల్ మరండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా చీఫ్ జస్టిస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంటుందని అడిగారు. ఆన్సర్ వచ్చి 65 ఇయర్స్. నెక్స్ట్ C6H6 మీన్స్ వాట్ అని అడిగారు. ఆన్సర్ వచ్చి బెంజిన్. నెక్స్ట్ బయోడైవర్సిటీ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే. ఓకే, మనకి బయోడైవర్సిటీ డే వచ్చి 22 మేను జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. కొంతమంది రాజస్థాన్ డ్యాన్స్ వచ్చింది అన్నారు, గుజరాత్ డ్యాన్స్ కూడా వచ్చింది అన్నారు. రెండూ వచ్చినాయో లేదా ఒకటి వచ్చిందో తెలియదు. డ్యాన్స్ మీద అయితే కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో గుజరాత్ యొక్క ఫోక్ డ్యాన్స్ వచ్చి మనకి గార్బా. నెక్స్ట్ ఓమ్స్ లాలో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై డాష్ అని అడగడం జరిగింది. సో ఓమ్స్ లాలో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఐ రావడం జరుగుతుంది. ఓకే, రెసిస్టెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్ట్స్ బై కరెంట్, ఇది మనకి ఫార్ములా. సో ఓమ్స్ లాలో మనకి 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. వీటి మీద బేస్ చేసుకుని మనకి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి అడుగుతాడు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఈ విధంగా క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ బాగా ఒకసారి చూసుకోండి. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, అలాగే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. ఓకే, సో వి ఎప్పుడు కూడా మనకి టాప్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వి ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. ఓకే, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ, మూడు కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఓమ్స్లకు సంబంధించి. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ప్రొడ్యూస్ ఇన్సులిన్. మనకి ఇన్సులిన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి ప్యాంక్రియాస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. మనకి CuO + H2 = CuH2O. ఈ ఈక్వేషన్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏజెంట్ అడిగారు. సో ఇందులో మనకి CuO అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, అలాగే H2 అనేది మనకి రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ ఈక్వేషన్లో మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంది, అలాగే రెడ్యూసింగ్ ఏజెంట్ కూడా ఉంది. ఓకే, సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఇదొక తెలియదు కానీ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అడిగారని కామెంట్ చేయడం జరిగింది. సో ఇవి మనకి మే 31 మొదటి షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ జేఈ క్వశ్చన్స్ అనేవి. సో ఇంకా ఎవరన్నా క్వశ్చన్స్ ఇంకా ఏమన్నా కవర్ అవని ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ షిఫ్ట్ వీడియోలో వాటిని కవర్ చేస్తాను. అలాగే సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అనే వాటిని కామెంట్ చేయండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేస్తూ ఉండండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.